హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ జీకే. దిస్ ఇస్ నాగ్. ఫ్రెండ్స్, దాదాపు అన్ని పోటీ పరీక్షలు జనరల్ అవేర్నెస్ విభాగంలో వివిధ దినోత్సవాల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. సో సంబంధిత దినోత్సవాన్ని ఏ తేదీన ఏ సందర్భంగా నిర్వహించుకుంటారు, ఎవరి జయంతి సందర్భంగా వాటిని జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ముఖ్య దినోత్సవాలు ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ జాతీయ దినోత్సవాల్లో మొదటిగా జనవరి 9, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మన దేశాభివృద్ధిలో తోడ్పాటుకు గుర్తుగా ప్రతి ఏటా జనవరి 9 ప్రవాసీ భారతీయ దివాస్గా పరిగణిస్తారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి జనవరి 9 1915 భారతదేశానికి తిరిగి వచ్చారు. అందువల్ల జనవరి 9 ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటారు. 2003 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. అండ్ 11వ ప్రవాసీ భారతీయ దివాస్ను కూడా ఈ ఏడాది జనవరి 7-9 తేదీల్లో కేరళలోని కొచ్చిలో నిర్వహించారు. మారిషస్ అధ్యక్షుడు రాజ్కేశ్వర్ పుర్యాక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయనకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాసీ భారతీయ సమాన అవార్డును కూడా బహూకరించారు. ఇక జనవరి 12, స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12 జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటారు. 1985 నుంచి దీన్ని పాటిస్తున్నారు. జనవరి 25 కనుక మనం చూసుకుంటే 2011 నుంచి జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. జనవరి 25 2013 నాటికి భారతదేశంలో ఓటర్ల సంఖ్య 77.78 కోట్లు. ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ఒలింపిక్ పథక విజేతలైన సైనా నెహ్వాల్, మేరీకామ్లను ప్రతినిధులుగా నియమించింది కూడా. ఇక ఫిబ్రవరి 28, సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను ఫిబ్రవరి 28 1928 కనుక్కున్నారు. ఆ కారణంగా ఫిబ్రవరి 28 తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు. రామన్కు 1930 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇక మే 11 మనం చూసుకుంటే భారతదేశం మే 11 1998 రెండో అణ్వస్త్ర పరీక్షలను రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. దీన్నే పోఖ్రాన్ 2 లేదా ఆపరేషన్ శక్తి అంటారు. అందువల్ల మే 11 తేదీని జాతీయ సాంకేతిక దినం లేదా టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. మొదటి అణు పరీక్షలను 1974 నిర్వహించారు. ఇక జూలై 1 కనుక మనం చూసుకుంటే ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ బిదాస్ చంద్రదాయ్ గౌరవార్థం జూలై 1 వైద్యుల దినోత్సవంగా అంటే డాక్టర్ డేగా జరుపుకుంటాము. డాక్టర్ బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్లో 2వ ముఖ్యమంత్రి. ఆయనకు 1961 భారత అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయన జూలై 1, 1882 జన్మించారు. అండ్ దాంతోపాటు 1962 జూలై 1 తేదీనే ఆయన మరణించారు. మన జీవితాల్లో వైద్యులు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తారో తెలియజేయడానికి జూలై 1 తేదీని వైద్యుల దినంగా మనం పాటిస్తాము. ఇక ఆగస్టు 29, హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29 జాతీయ క్రీడా దినంగా మనం జరుపుకుంటామన్నమాట. ధ్యాన్ చంద్ అద్భుత ప్రతిభ వల్ల మన దేశానికి 1928, 1932, 1936 ఒలింపిక్స్లలో బంగారు పథకాలు లభించాయి. ప్రజల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య మొదలైన క్రీడా అవార్డులను ఆగస్టు 29 ప్రదానం చేస్తారు. ఇక సెప్టెంబర్ 15, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15 తేదీని ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటాం. ఆయన సెప్టెంబర్ 15, 1860 జన్మించారు. విశ్వేశ్వరయ్యకు 1955 ఖేల్ రత్న లభించింది కూడా. ఇక నవంబర్ 11, భారతదేశ మొదటి విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి అయిన నవంబర్ 11 తేదీని జాతీయ విద్యాదినంగా పాటిస్తారు. ఆయనకు 1992 మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. అండ్ దానితోపాటు డిసెంబర్ 22, భారత గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887 జన్మించారు. ఆయన జయంతిని భారత ప్రభుత్వం భారతీయ గణిత శాస్త్ర దినంగా ప్రకటించింది. 2012 జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా పాటించారు. ఇక డిసెంబర్ 23, భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1902 జన్మించారు. ఆయన జయంతిని కిసాన్ దివాస్ లేదా వ్యవసాయదారుల దినోత్సవంగా నిర్వహిస్తారు. మన దేశంలోని
రైతుల అభివృద్ధికి చరణ్ సింగ్ నిరంతరం కృషి చేశారు. ఇక వాటితో పాటు మనం మరికొన్ని జాతీయ దినోత్సవాలు ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 15 సైనిక దినోత్సవం, జనవరి 24 బాలికా దినోత్సవం, జనవరి 25 జాతీయ పర్యాటక దినం, జనవరి 30 అమరవీరుల సంస్మరణ డే, అండ్ ఫిబ్రవరి 2 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కలిగిన రోజు, ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సర్సైజ్ డే. ఇక మార్చి 3న జాతీయ రక్షణ దినంగా ప్రకటిస్తారు, మార్చి 4 జాతీయ భద్రతా దినం, ఏప్రిల్ 5 జాతీయ మ్యారీటైమ్ దినం, అండ్ ఏప్రిల్ 11 జాతీయ జనని సురక్షా డే, అండ్ ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే, అండ్ ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ డే, అండ్ మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం, అది కూడా రాజీవ్ గాంధీ వర్ధంతి రోజే, అండ్ జూలై 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే, అండ్ జూలై 26 కార్గిల్ విజయ దివాస్ డే, ఆగస్ట్ 9 క్విట్ ఇండియా డే, ఆగస్ట్ 20 జాతీయ సద్భావన డే, రాజీవ్ గాంధీ జయంతి కూడా ఆ రోజేనండి, అండ్ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం, సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం, అక్టోబర్ 8 భారత వైమానిక దినం, అక్టోబర్ 10 జాతీయ తపాలా దినం, నవంబర్ 14 బాలల దినోత్సవం, అండ్ వీటితో పాటు డిసెంబర్ 4 నావికా దళ దినం, అండ్ వీటితో పాటు డిసెంబర్ 7 ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, డిసెంబర్ 14 జాతీయ శక్తి సంరక్షణ డే, అండ్ డిసెంబర్ 18 మైనారిటీల హక్కుల దినం. సో ఫ్రెండ్స్, చూశారు కదా మా ఈ వీడియో. ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. అండ్ జీకే సంబంధించి ఎనీ అప్డేట్స్ అయినా సరే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా జాబ్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జీకేని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.